సామాన్యులపై భారం మోపుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు దిగిరావాలని జగన్ దిగిపోవాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సెంటర్లో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గ్యాస్ బండతో కావిడి మోస్తూ నిరసన తెలిపారు. పెరిగిన డీజిల్ పెట్రోల్ మరియు గ్యాస్ ధర అదుపులోకి తీసుకొచ్చి సామాన్యులకు ఊరట చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాని ద్వారా మనకి నిత్యావసర రేట్లు ధరలు పెంచి ఈ రోజు వంట గ్యాస్ మనం 485 మనం తీసుకునే వాళ్ళం. ఈ రోజు 980 రూపాయల వరకు కూడా వంట గ్యాస్ కి చెల్లించడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండగా కూడా మనం పెట్రోల్ ధర 72 రూపాయలు ఉండే. 72 రూపాయలు సామాన్య ప్రజానికం భరించలేరని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 రూపాయలు తగ్గించి ప్రజలకి 70 రూపాయలకి పెట్రోల్ని అందించడం జరిగింది. కోరుకునేది ఒకటే, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలందరూ సంక్షేమంతో సుభిక్షంగా ముందుకెళ్లాలని, ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. ఈరోజు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ కూడా ఎంతో బాధతో ఈరోజు చాలా దుఃఖంతోనే ఉండడం జరిగింది. తీసుకెళ్లాలని, ప్రజా సంక్షేమ పార్టీకి మళ్ళీ ముందుకు వేయాలని ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా చేస్తుందో గమనించి మళ్ళీ చంద్రబాబు నాయుడు